హాయ్ గాయ్స్, ఈరోజు ఒక న్యూ డ్రామాను చూసేద్దాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేసేయండి. ఇదే యాక్ట్రెస్తో చాలా డ్రామాసే ఉన్నాయి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. డ్రామా స్టార్టింగ్లో మన హీరోయిన్ని చూపిస్తున్నారు. తన పేరు జియా. ఒక బిల్డింగ్ మీద చాలా బాధగా కూర్చొని ఉంటుంది, ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ 2 ఇయర్స్గా ఎవరితోనో ఉన్నాడు, జియాతో బ్రేకప్ చేసుకొని ఉంటాడు. జియా అక్కడి నుంచి దూకే లోపల సెక్యూరిటీ వచ్చి తనని ఆపుతాడు. ఆ సీన్ అలానే కట్ అవుతుంది. జియా బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో కలుసుంటాడు. అది జియా చూసేసి వాళ్ళను ఫాలో అవుతూ వెళ్తుంటే చూసుకోకుండా పడిపోతుంది. మిస్టర్ లీ తను పడిపోకుండా పట్టుకుంటాడు. ఈ గొడవలో మిస్టర్ లీ వాచ్ పగిలిపోతుంది. జియా సారీ చెప్తుంది. నీ సారీ ఎవరికి కావాలి, డబ్బులు ఇవ్వు అని హీరో అడుగుతాడు. జియా డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లాలని చూస్తుంది. హీరో ఆపుతాడు. ఈ వాచ్ 1 లాక్ పైనే ఉంటుంది అంటాడు. అంత డబ్బులా, రోలెక్సా ఏంటి అని హీరోయిన్ అడుగుతుంది. లేదు, ప్యాటెక్ అని చెప్తాడు. అది విని కళ్ళు తిరుగుతున్నట్టు, ఏం గుర్తులేనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. నాకేం గుర్తు రావడం లేదు అంటుంది. హీరో చెప్తాడు, ఇక్కడ అన్ని చోట్ల కెమెరాస్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్కి వెళ్తే అంతా గుర్తుకొస్తుంది అంటాడు. జియా అంటుంది, నాకంతా గుర్తుకొచ్చింది, నువ్వేం అనుకోవద్దు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. నా డబ్బులన్నీ నా బాయ్ ఫ్రెండ్ని పీజీ చదివించడానికి, రెంట్ పే చేయడానికే వెళ్ళిపోతుంది. బదులుగా నాకేం దొరికింది, నేను జస్ట్ 12th పాస్ అయ్యాను అంతే అంటుంది. నా బాయ్ ఫ్రెండ్ కూడా నన్ను మోసం చేశాడు, ప్లీజ్ నా మీద కాస్త జాలి చూపించవా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాలని చూస్తుంది. కానీ హీరో వెళ్ళనివ్వడు. యాక్టింగ్ బాగానే చేస్తున్నావు కానీ నీ యాక్టింగ్లు నేను నమ్మను అంటాడు. నువ్వు ఒక్క సెకండ్ కూడా నా కళ్ళ ముందు నుంచి వెళ్ళలేవు అంటాడు. అప్పుడు అక్కడికి హీరో క్లయింట్ వస్తాడు. క్లయింట్ వైఫ్ అంటుంది, మిస్టర్ లీ వాళ్ళ వైఫ్ని ఎంత లవ్ చేస్తున్నాడో కదా, ఒక్క సెకండ్ కూడా వాళ్ళ వైఫ్ని వదిలి ఉండలేడేమో అంటుంది. వాళ్ళ హస్బెండ్తో, మీరు మిస్టర్ లీతో కాంట్రాక్ట్కి సైన్ చేయండి అని చెప్తుంది. వాళ్ళ హస్బెండ్ చెప్తారు, ఫస్ట్ నేను మిస్టర్ లీ కంపెనీ గురించి ఇన్వెస్టిగేట్ చేయాలి అంటాడు. వాళ్ళ వైఫ్ చెప్తారు, మిస్టర్ లీ ఎంత మంచి హస్బెండో, అంతకన్నా బెస్ట్ ఎవ్వరూ ఉండరు అంటుంది. హీరో నిజం చెప్పాలనుకుంటాడు. కానీ జియా హీరోని హక్ చేసుకొని, మీరు నా హస్బెండ్తో కాంట్రాక్ట్లో సైన్ చేసుకోండి, నా హస్బెండ్ చాలా మంచివారు, రోజు నా కోసం వంట చేస్తారు, నా కోసం స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా తీసుకొచ్చిస్తారు, ఎందుకంటే నేను ఎప్పుడూ బ్యూటిఫుల్గా యంగ్గా కనిపించాలని అని చెప్తుంది. క్లయింట్ వైఫ్ అడుగుతారు, నాకు కొంచెం చెప్తారా మీ హస్బెండ్ ఎలాంటి బ్యూటీ ప్రోడక్ట్స్ మీకోసం తెచ్చిస్తారో అని అడుగుతుంది. జియా తనకి ఆ ప్రోడక్ట్స్ ఇస్తుంది. ఇవి చాలా బాగున్నాయి, మీరే ఉంచుకోండి అంటుంది. క్లయింట్ వైఫ్ జాన్ వాళ్ళతో కాంట్రాక్ట్కి ఓకే చెప్పు అంటుంది. ఆ క్లయింట్ కూడా ఓకే చెప్తాడు. 20 మిలియన్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. హీరో జియాన్ చూసి ఇంప్రెస్ అవుతాడు. వాళ్ళతో డీల్ ఓకే చేసుకుంటాడు. వెనక నుంచి జియా అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. కానీ తన ఐడి కార్డ్ అక్కడే వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. అది హీరో చేతికి దొరుకుతుంది. నెక్స్ట్ జియా ఇంటికి వస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ తన వస్తువులన్నీ ప్యాక్ చేస్తూ ఉంటాడు. నా వస్తువులన్నీ ఎందుకు ప్యాక్ చేస్తున్నావని అడుగుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నీతో బ్రేకప్ చేసుకుంటున్నాను అని చెప్తాడు. 2 ఇయర్స్గా నీ చదువుకు అయ్యే ఖర్చు నేనే చూసుకుంటున్నాను, ఈ ఇంటికి రెంట్ కూడా పే చేస్తున్నాను, నువ్వు ఇప్పుడు వేసుకున్నావే ఈ బట్టలు కూడా నేనే నీకు కొనిచ్చాను, నీకు జాబ్ దొరకగానే నాతో బ్రేకప్ చేసుకుంటున్నావు, ఇప్పుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నావు, నువ్వు బాగా చదువుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుందనుకున్నాను, కానీ నీ కంటికి నేను ఒక ఏటీఎం లాగే కనిపించాను కదా అంటుంది. చూడు, నువ్విలా అరవడం వల్ల ఏం లాభం లేదు, నువ్వు జస్ట్ 12th పాస్ అంతే, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ని, నా గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా తను కూడా ఒక గ్రాడ్యుయేటే తెలుసా, ఫస్ట్ నువ్వు నీ సామాన్లన్నీ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అంటాడు. జియా అంటుంది, రెంట్ పే చేసేది నేను కదా, కాబట్టి నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటుంది. బాయ్ ఫ్రెండ్ ఏమో జియాని కొడతాడు, నీలాంటి అమ్మాయిని ఎవ్వరూ ఇష్టపడరు, ఇక్కడి నుంచి వెళ్ళు అంటాడు. అక్కడికి హీరో వస్తాడు. వాడు హీరోని చూసి, నువ్వెవరు అని అడుగుతాడు. నేను జియా బాయ్ ఫ్రెండ్ అని హీరో చెప్తాడు. ఇదిగో నా బిజినెస్ కార్డ్ అని చెప్పి చూపిస్తాడు. వాడు ఆ కార్డ్ చూసి షాక్ అవుతాడు, ఎందుకంటే వాడికి హీరో కంపెనీలోనే జాబ్ వచ్చి ఉంటుంది. హీరో అసిస్టెంట్కి కాల్ చేసి వాడిని జాబ్లో నుంచి తీసేస్తాడు. నీలాంటి వాళ్ళను నా కంపెనీలో జాబ్లో పెట్టుకోను అని హీరో అంటాడు. ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతాడు. ఈ ఇంటికి రెంట్ జియానే పే చేస్తోంది కదా అని హీరో అడుగుతాడు. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని ఫెంగ్ చెప్తాడు. తను నీకోసం ఏదైతే చేసిందో అదంతా నువ్వు తిరిగి తన కోసం చేయాలి, నేను తలుచుకుంటే నిన్ను వేరే కంపెనీలో కూడా జాబ్ చేయనివ్వను అంటాడు. ఇంకా నువ్వు చేసావు కదా ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అది నీ దగ్గర ఖాళీగా ఉండాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళమంటాడు. హీరో జియాన్ అడుగుతాడు, నీ బాయ్ ఫ్రెండ్ కోసం ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు చేశావని,
నేనొక పిచ్చిదాన్ని అని జియా అంటుంది. పిచ్చి నీకు కాదు వాడికి, నీలాంటి అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాడు కదా, అయినా అంతా మంచే జరిగిందిలే, నువ్వు వాడి రియల్ క్యారెక్టర్ ఏంటో తెలుసుకున్నావు అంటాడు. నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని జియా చెప్తుంది. మీ వాచ్ డబ్బులు మీకు తిరిగిచ్చేస్తాను అంటుంది. హీరో అంటాడు, నేనేం డబ్బుల కోసం రాలేదు, నిన్ను తీసుకెళ్లడానికే వచ్చాను అని చెప్తాడు. తనని హీరో కంపెనీకి తీసుకొస్తాడు. ఇక మీదట నువ్వు ఇక్కడే ఉండి జాబ్ చేసుకోవచ్చు అని చెప్తాడు. జాన్ అనే ఒక అమ్మాయి జియాని హీరో కార్లో చూసేస్తుంది. ఎందుకో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే జియా హీరో కంపెనీలో జాయిన్ అవుతుంది. హీరో జియాని వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి ఒక ఇంటర్నెట్ సెలబ్రిటీని కాంటాక్ట్ చేయమంటాడు. జాన్ అనే ఒక అమ్మాయి ఉంటుంది కదా, తనకి ఇదంతా చూసి కోపం వస్తూ ఉంటుంది. జియా తన పనిలో తను ఉంటుంది. తను చాలా కష్టపడిన తర్వాత తనకి ఆ సెలబ్రిటీ నెంబర్ దొరుకుతుంది. జియా ఒక పేపర్ మీద సెలబ్రిటీ నెంబర్ రాసుకొని ఉంటుంది. జాన్ కావాలనే అక్కడికి వచ్చి ఆ పేపర్ మీద కాఫీ పోసిస్తుంది. కానీ జియాకి ఆ నెంబర్ గుర్తుంటుంది. తను ఆ సెలబ్రిటీకి కాల్ చేసి కాంటాక్ట్ చేస్తుంది. జాన్ కోపంలో జియాకి చాలా పనులు చెప్తుంది. ఇదంతా 1 అవర్లో కంప్లీట్ చేయి అంటుంది. అప్పుడు పక్కనే ఉన్న ఇంకొక ఎంప్లాయ్, నువ్వేంటి కావాలని చేస్తున్నావా ఏంటి, 3 డేస్లో ఫినిష్ చేయాల్సిన వర్క్ని 1 అవర్లో చేయమంటావేంటి అని అడుగుతుంది. జాన్ అంటుంది, ఈ వర్క్ చేయలేకపోతే నువ్వు రిజైన్ చేసేయి అంటుంది. జియా, లేదు నేను చేస్తాను అంటుంది. నెక్స్ట్ 1 అవర్ తర్వాత జాన్ అక్కడికి వస్తుంది. జియా బాగా నిద్రపోతూ ఉంటుంది. ఏంటి మేడం ఇక్కడికి తిని పడుకోవడానికి వస్తున్నారా ఏంటి, మీకు ఇచ్చిన పని ఏమైంది అని అడుగుతుంది. జియా తనకి అన్ని ఫైల్స్ చూపించి నేను అంతా కంప్లీట్ చేశాను అని చెప్తుంది. జాన్ షాక్ అవుతుంది. జియా కొలీగ్తో బాగా మాట్లాడుతూ ఉండడం చూసి జాన్ మళ్ళీ అక్కడికి వచ్చి, నువ్వు సెలబ్రిటీతో కాంట్రాక్ట్ ఓకే చేసావా లేదంటే ఇక్కడ మాటలు పెట్టుకున్నావా అని అడుగుతుంది. జియా తనకి కాంట్రాక్ట్ పేపర్స్ చూపిస్తుంది. నీకు బాగా బుద్ధి చెప్తానుండే అని చెప్పి జాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సెలబ్రిటీ షావో కాంట్రాక్ట్ చూశాక నేను ఇందులో సైన్ పెట్టను అని చెప్తుంది. ఎందుకంటే తనకు చెప్పిన అమౌంట్ కన్నా అందులో తక్కువగా రాసుంటారు. జాన్ అక్కడికి వచ్చి, ఈ కాంట్రాక్ట్ జియాని రెడీ చేసింది అని చెప్తుంది. అబద్ధాలు చెప్పకు, కాంట్రాక్ట్ని నువ్వే చేంజ్ చేసావు కదా అని జియా అడుగుతుంది. తప్పు చేసింది కాక ఆ తప్పుని వేరే వాళ్ళ మీదకి తోస్తున్నావా అని జాన్ అడుగుతుంది. సెలబ్రిటీ షావో కూడా జియాని తిడుతూ ఉంటుంది. జాన్ హీరోతో చెప్తుంది, జియాని జాబ్లో నుంచి తీసేయండి అని. జియా పేరు వినగానే ఆ సెలబ్రిటీ గ్లాసెస్ వేసుకొని మరీ జియాని చూస్తుంది. సిస్టర్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తున్నారు. స్కూల్ టైంలో ఇద్దరు రౌడీలు షావో వెనకాల పడతారు. జియా వాళ్ళని కొట్టి షావోని కాపాడుంటుంది. నెక్స్ట్ షావో జియాన్ కలవడానికి తన క్లాస్కి వస్తుంది. గొడవ పడినందుకు జియాని స్కూల్ నుంచి పంపించేశారని తన ఫ్రెండ్ చెబుతుంది. ఇప్పుడు ప్రజెంట్లో చూపిస్తున్నారు. జియా షావోని గుర్తుపట్టేస్తుంది. నువ్వు చాలా పెద్ద స్టార్ అయిపోయావే అంటుంది. షావో ఆ కాంట్రాక్ట్కి ఒప్పుకుంటుంది. కానీ అమౌంట్ చాలా తక్కువగా ఉంది అని జియా అంటుంది. పాస్ట్లో మీరు నన్ను కాపాడారు కదా, ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది అంటుంది. తను చాలా తక్కువ డబ్బులకే ఆ కాంట్రాక్ట్లో సైన్ పెడుతుంది. షావో హీరో వాళ్ళ కంపెనీ గురించి ఇంటర్నెట్లో ప్రమోషన్ చేస్తుంది. అంతా బాగా జరిగాక హీరో జియాని డిన్నర్కి తీసుకెళ్తాడు. నెక్స్ట్ డే జియా ఆఫీస్కి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎందుకంటే తను లేట్గా వచ్చుంటుంది. జాన్ అక్కడికి వచ్చి, ఈరోజు జియాంగ్ అనే పేరుతో ఒక క్లయింట్ వస్తున్నారు అని చెప్తుంది. జియా ఆలోచిస్తూ ఉంటుంది, ఒకవేళ నేను ఈ క్లయింట్తో డీల్ ఓకే చేస్తే నాకు మంచి కమిషన్ దొరుకుతుంది అనుకుంటుంది. మిస్ జియాంగ్ ఉన్నారు కదా, ఆవిడ అసిస్టెంట్తో కలిసి ఆఫీస్లోకి వస్తూ ఉంటారు. ఆవిడ చేతిలో ఉండే కాఫీ కింద పడిపోతుంది. ఆవిడ క్లీన్ చేస్తూ ఉంటారు. జాన్ అక్కడికి వచ్చి జియాంగ్ని క్లీనర్ అనుకుంటుంది. ఆఫీస్ని క్లీన్గా ఉంచడం చేత కదా, ఇదంతా నీ పనే కదా అని అరుస్తుంది. అసిస్టెంట్ నిజం చెప్పాలని చూస్తాడు కానీ ఆవిడ ఆపుతారు. ఆఫీస్ మొత్తం క్లీన్ చేయని చెప్తూ ఉంటుంది. అక్కడికి జియా వస్తుంది. ఆవిడ ఒక్కరే ఈ ఆఫీస్ మొత్తం ఎలా క్లీన్ చేస్తారు అని అడుగుతుంది. నీకు అంత బాధగా ఉంటే నువ్వు కూడా తనతో పాటు క్లీన్ చేయి అంటుంది. జాన్ అసిస్టెంట్ని జియాంగ్ అనుకొని తనతో పాటు తీసుకెళ్తుంది. జియా ఆ లేడీతో కలిసి ఆఫీస్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది. జియాంగ్ అడుగుతుంది, నువ్వు నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు కదా, వెళ్ళి ఆ క్లయింట్ని హ్యాండిల్ చేయొచ్చు కదా, నీకు మంచి కమిషన్ దొరుకుతుంది అని చెప్తుంది. ఎవరైనా ఎవరినైనా ఏడిపిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను అని జియా అంటుంది. ఈ ప్రపంచంలో నీలాంటి వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు అని జియాంగ్ అంటుంది. వర్క్ మొత్తం ఫినిష్ చేశాక ఇద్దరు కూర్చొని ఉంటారు. జియాంగ్ తన కొడుకుతో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటుంది. మీకు అబ్బాయి ఉన్నాడా అని జియా అడుగుతుంది. అవును, పనిలో ఉండడం వల్ల నా కొడుకుని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను, అంతేకాదు నా మీద కూడా
కేర్ తీసుకోలేకపోతున్నాను అంటుంది. జియా ఆవిడకి తన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ని గిఫ్ట్ గా ఇస్తుంది. జాన్ అక్కడికి వచ్చి ఆ ప్రోడక్ట్స్ ని లాక్కుంటుంది. నువ్వు ఒక క్లీనర్ కి ఇవన్నీ ఇస్తున్నావా అని అడుగుతుంది. చూడు ఇది నాది, నా ఇష్టం, నేను ఎవరికైనా ఇస్తాను అని జియా అంటుంది. అవునులే, నిన్ను ఎవరు కంట్రోల్ చేస్తారు? క్లీనర్ ఇక్కడికి వచ్చినందుకు జాన్ తన శాలరీని కట్ చేస్తుంది. అంతా క్లీన్ అయిపోయింది కదా, శాలరీ ఎందుకు కట్ చేస్తున్నావని జియా అడుగుతుంది. జాన్ డస్ట్బిన్ పడేసి చూడు ఇంకా చెత్తగానే ఉంది అంటుంది. జియాకి చాలా కోపం వస్తుంది కానీ జియాంగ్ తనని ఆపుతుంది. ఇంకో పక్క అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోతాడు. జాన్ క్లీనర్ని జియాని బ్లేమ్ చేస్తుంది. అంతా నీ వల్లే జరిగింది, ఇక్కడ నుంచి వెళ్ళు అంటుంది. జియాంగ్ వెళ్ళిపోతుంటే జియా వెళ్ళి ఆవిడకు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని గిఫ్ట్గా ఇస్తుంది. ఇది నా తరపున చిన్న గిఫ్ట్ అని చెప్తుంది. ఆవిడ బాగా ఇంప్రెస్ అయిపోతారు. నెక్స్ట్ సీన్లో హీరో ఆఫీస్లో అందరి మీద కోప్పడుతూ ఉంటాడు. ఎందుకంటే మిస్ జియాంగ్ 5 మిలియన్ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుంటారు. ఆఫీస్లో పనిచేసే ఒక ఎంప్లాయీ వల్లే ఇలా చేశారని చెప్తాడు. జాన్ చెప్తుంది ఇదంతా జియానే చేసింది, ఎందుకంటే తను క్లీనర్తో కలిసి జియాంగ్ కింద పడేలా చేసిందని చెప్తుంది. జియా అంటుంది తప్పంతా నీ మీదే, నువ్వే డస్ట్బిన్ పడేశావంటుంది. అబ్బా మీ గొడవలు ఆపుతారా అని హీరో అరుస్తాడు. అప్పుడు అక్కడికి మిస్ జియాంగ్ వస్తారు. క్లీనర్ అయ్యుండి నువ్వు ఇక్కడికెందుకు వచ్చావని జాన్ అరుస్తుంది. ఏ నీకేమైనా పిచ్చా, మిస్ జియాంగ్తో అలా ఎలా మాట్లాడతావని హీరో అరుస్తాడు. తను షాక్లో చూస్తూ ఉంటుంది. అంటే ఇతనెవరు అని అడుగుతుంది. అతను నా అసిస్టెంట్ అని జియాంగ్ చెప్తుంది. నేను జియా కారణంగా కాదు, నీ కారణంగానే ఈ డీల్ని క్యాన్సిల్ చేశాను. తను సారీ చెప్తుంది. హీరో తనని కంపెనీ నుంచి తీసేస్తాడు. జియాంగ్ హీరోతో 50 మిలియన్ కాంట్రాక్ట్ని ఓకే చేసి సైన్ పెడుతుంది. ఇదంతా జియా కోసమే అని చెప్తారు. తను చాలా సంతోషపడుతుంది. నెక్స్ట్ జియాకి వేరే డిపార్ట్మెంట్లో ప్రమోషన్ వచ్చింటుంది. అప్పుడు అక్కడ తన క్లాస్మేట్ సూ కలుస్తుంది. స్కూల్ డేస్ నుంచే నా దగ్గర నుంచి అన్నీ కొట్టేశావు, ఇక్కడికి కూడా ఫాలో అవుతూ వచ్చేసావా అంటుంది. నీకేమైనా పిచ్చా, నన్ను బ్లేమ్ చేస్తావేంటి అని హీరోయిన్ అంటుంది. సూ జియాని అక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది. చూడు మిస్టర్ లీ పర్సనల్గా నన్ను ఇక్కడ అపాయింట్ చేశారు, నువ్వెవరు నన్ను జాబ్లో నుంచి తీసేయడానికి అని జియా అంటుంది. నేను ఇక్కడ 6 మంత్స్గా జాబ్ చేస్తున్నాను కానీ మిస్టర్ లీ నన్ను చూడడానికి ఒక్కసారి కూడా రాలేదు. నువ్వు అంటున్నావు నిన్ను పర్సనల్గా కలిశారని. అప్పుడు అక్కడికి హీరో వస్తాడు. తనకి ప్రమోషన్ వచ్చింది కదా, ఆ గిఫ్ట్ ఇస్తాడు. ఇదంతా చూసి తనకి మండిపోతూ ఉంటుంది. ఈసారి నిన్ను గెలవనివ్వను అని మనసులో అనుకుంటుంది. సూపర్వైజర్ అక్కడికి వచ్చి లీసా అనే ఒక యాక్ట్రెస్ దగ్గర కాంట్రాక్ట్లో సైన్ తీసుకోమంటారు. జాగ్రత్త, తను కొంచెం రూడ్ అని చెప్తారు. సూ కావాలనే ఆ పనిని జియాకు అప్పగిస్తుంది. జియా ఆ కాంట్రాక్ట్లో సైన్ చేయమని లీసాకి ఇస్తుంది. ఫస్ట్ నేను టీ తాగాలి అని లీసా అంటుంది. టీ మీ హెల్త్కి మంచిది కాదని అసిస్టెంట్ అంటుంది. అయితే నాకు సూప్ కావాలి అంటుంది. జియా సూప్ చేయడానికి లోపలికి వెళ్తుంది. సూ టైం చూసుకొని ఆ సూప్లో ఏదో కలిపేస్తుంది. లీసా ఆ సూప్ తాగడానికంటే ముందే అసిస్టెంట్ వచ్చి ఆ సూప్ తాగకండి మేడం, అందులో ఏదో కలిపారు, నాకు హెల్త్ బాగాలేదు, వాష్రూమ్కి వెళ్తున్నాను అని చెప్తుంది. సూ అక్కడికి వచ్చి జియా ఇందులో ఏదో కలుపుతుంటే చూశాను, ఆ పేరు కూడా కరెక్ట్గా చెప్తుంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేనేం కలపలేదని జియా అంటుంది. లీసా కోపంలో ఆ సూప్ని పెట్టేస్తుంది. అది కాస్త జియా మీద పడుతుంది. లీసా జియా చేతికుండే ఒక గాయం గుర్తునే చూస్తూ ఉంటుంది. సూ హీరో క్యాబిన్కి వెళ్ళి జియా క్లయింట్తో గొడవ పడుతోంది అని చెప్పగానే హీరో చూడ్డానికి వస్తాడు. కానీ వాళ్ళిద్దరూ గొడవ పడకుండా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళను అలా చూసి వీళ్ళిద్దరూ షాక్ అవుతారు. లీసా అంటుంది నేను కాంట్రాక్ట్లో సైన్ పెడతాను, అది కూడా తక్కువ డబ్బులకే అని చెప్తుంది. హీరో అలా ఎందుకు అని అడుగుతాడు. లీసా జియా చేతి మీద ఉండే గుర్తు చూపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్లో ఒక 8 ఇయర్స్ ముందు లీసా ఒక లోకల్ రెస్టారెంట్లో కూర్చొని తింటూ ఉంటుంది. అప్పుడు ఒక రౌడీ తనని ఏడిపిస్తూ ఉంటాడు. తను హెల్ప్ కోసం అరుస్తుంది. వాడేమో అక్కడున్న అందరినీ పంపించేస్తాడు. అప్పుడు అక్కడికి జియా వచ్చి వాణ్ణి కొడుతుంది. వాడేమో బాటల్తో కొడతాడు, అది జియా చేతికి గాయమవుతుంది. ప్రజెంట్లో లీసా చెప్తుంది జియా నన్నేం చెయ్యాలనుకోదు, చెప్పాలంటే తనే నన్ను కాపాడిందని చెప్తుంది. సూ అంటుంది సూప్ తనే కదా ప్రిపేర్ చేసింది, అందులో ఏదో కలిపిందని ఆ ఇంగ్రీడియంట్ పేరు కూడా చెప్తుంది. అంత కరెక్ట్గా ఆ ఇంగ్రీడియంట్ పేరు ఎలా చెప్తున్నావని జియా అడుగుతుంది. సూ ఏం మాట్లాడలేకపోతుంది. అసిస్టెంట్ అక్కడికి వచ్చి జమాల్ కోటా అనే ఇంగ్రీడియంట్ని సూ కొనిందని ప్రూఫ్ చూపిస్తాడు. తను సారీ చెప్తుంది, నెక్స్ట్ టైం ఇలా జరగదు అని చెప్తుంది. నెక్స్ట్ టైం వరకు ఎందుకు, ఇప్పుడే నిన్ను జాబ్లో నుంచి తీసేస్తున్నాను అని హీరో అంటాడు.
నెక్స్ట్ హీరో ఒక బాబుని ఆఫీస్ కి తీసుకొస్తాడు. ఎంప్లాయీస్ అందరూ ఖచ్చితంగా ఆ బాబు హీరో కొడుకే అయి ఉంటాడు అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. జియా కూడా వింటుంది. ఇదే మంచి ఛాన్స్ అని మిస్టర్ లీ దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలి అని జాన్ అనుకుంటుంది. ఆ బాబు పేరు టాంగ్. హీరో బాబుని చదివించమని జియాతో చెప్పేసి మీటింగ్ అటెండ్ చేయడానికి వెళ్ళిపోతాడు. జియా టాంగ్ మ్యాక్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. జాన్ అక్కడికి వచ్చి నాకు టీచర్గా సర్టిఫికేట్ వచ్చింది అని చెప్తుంది. టాంగ్ వాళ్ళిద్దరికీ బర్గర్ ఇచ్చి తినమంటాడు. జాన్ అయితే తినలేకపోతుంది, ఎందుకంటే అందులో రెడ్ చిల్లీ బాగా ఎక్కువగా వేసుంటారు. జియా ఆ బర్గర్ని చాలా ఈజీగా తినేస్తూ ఉంటుంది, ఎందుకంటే జియాకి కారం అంటే బాగా ఇష్టం అన్నమాట. టాంగ్ జియాన్ చూసి బాగా ఇంప్రెస్ అవుతాడు. బాబు ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోతాడు. ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయమని జియా జాన్ ఇద్దరికి ఇస్తాడు. జాన్ ఏమో ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ కనిపెట్టలేకపోతుంది, కానీ జియా వర్క్ మొత్తం ఫినిష్ చేసి కూర్చొని ఉంటుంది. టాంగ్ అంటాడు, ఆంటీ ఇక మీదట మీరే నా బాస్, నేను మీ దగ్గరే చదువుకుంటాను అంటాడు. హీరో మీటింగ్ కంప్లీట్ అయ్యాక అక్కడికి వస్తాడు. పర్లేదే, టాంగ్ని బాగానే చూసుకున్నావే అని హీరో అంటాడు. జాన్ అంటుంది, టాంగ్ని తను కాదు నేను చూసుకున్నాను అంటుంది. హీరో తనకి థ్యాంక్స్ చెప్తాడు. బాబు ఏం తినాలో ఏం తినకూడదో హీరో ఒక పేపర్లో రాసి జాన్ చేతికిస్తాడు. టాంగ్కి పీనట్ అంటే అలర్జీ, అది తిన్నాక బాబు బాగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. హీరో అక్కడికి వచ్చి నువ్వు వీడికి పీనట్ బటర్ ఎందుకు ఇచ్చావు అని చెప్పి అరుస్తాడు. జియానే ఇచ్చిందనుకొని బాగా తిట్టేస్తాడు. బాబుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇంకొక ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. టాటా బాయ్.